హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిజిటల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి ప్రతి ఒక్కరూ అడుగుతున్నది పార్ట్ బి సిలబస్ చెప్పండి, అన్న ఎలా చదవాలి ఇవంతా అడుగుతున్నారు. ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎలా చదవాలి, పూర్తి డీటెయిల్స్, టాపిక్స్ ఎక్కడ దొరుకుతాయి. మీరు అనుకోద్దండి అన్ని టాపిక్స్ కలిపి ఒక బుక్ వస్తాయని చెప్పి, అలా వచ్చిన వేస్ట్. మీరు ఆన్లైన్లో గూగుల్లో చేసుకున్నా కూడా కావాలంటే నేను కూడా టాపిక్స్ అనేది డైలీ అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం చూసుకుందాము టాపిక్ వైజ్. నేను అనేది మెటీరియల్ కూడా ఫ్రీగానే ఇస్తాను, వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ వెతుకుతున్నాను. ఆల్రెడీ కొన్ని బుక్స్ డౌన్లోడ్ చేసుకుంటే కాపీ రైటెడ్ అని వస్తుంది, కాబట్టి మీకు ప్రొవైడ్ చేయడం కష్టంగా ఉంది. నేనైతే మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెయిట్ చేయండి. అలాగే ఇప్పుడు సిలబస్ ఏముంది, పార్ట్ బిలో సిలబస్ ఏముంది, దాన్ని ఎలా చదవాలి, ఏమేమి ఉన్నాయి దాంట్లో పూర్తిగా ఈరోజు అయితే వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు గ్రూప్ పార్ట్ ఏ చూసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి కామన్, దీన్ని వదిలేయండి. మీరు మీరే ప్రిపేర్ అవ్వండి, అందరికీ తెలిసిందే పార్ట్ ఏ అంతా. ఇదైతే మీరే ప్రిపేర్ అవ్వండి, అన్ని ఎగ్జామ్స్కి కామన్ కాబట్టి ఈ టాపిక్స్ మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. నేను కూడా కొన్ని టాపిక్స్ అయితే ఆల్రెడీ ఫ్రీ పీడిఎఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో ఆ ఫ్రీ పీడిఎఫ్స్ ఇచ్చేస్తాను, అవి డౌన్లోడ్ చేసుకొని చదవండి దీనికి సంబంధించి అయితే. ఇక ఆన్లైన్ స్టోర్ బుక్స్ కూడా ఇస్తాను, రీజనింగ్ ఇట్లాంటివి మంచి బుక్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూడాల్సింది మెయిన్ టాపిక్ వచ్చి పార్ట్ బిలో. పార్ట్ బిలో ఏమేమి ఉంది ఒకసారి చూసుకుంటే డేటా స్ట్రక్చర్స్ ఉంది, మెయిన్గా డేటా స్ట్రక్చర్స్. ఫ్రెండ్స్, మీరు ఏ బుక్ పడితే ఆ బుక్ ఎత్తుకొని ఏది పడితే అది మాత్రం చదవద్దండి. నీట్గా సిలబస్ చూసి సిలబస్లో ఏముంది అది మాత్రమే చదవండి, దానికి మించి అవుట్ ఆఫ్ సిలబస్ ఏమీ రాదు. మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, అవుట్ ఆఫ్ సిలబస్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇప్పుడు మనం చూసుకుందాం ఏమేమి ఉంది సిలబస్లో మెయిన్గా డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్లో ఏముంది ఒకసారి చూసుకుంటే అరేస్, డేటా స్ట్రక్చర్స్, స్టాగ్ క్యూ అని ఉంది, క్యూ స్టాగ్స్, ఇవన్నీ తెలిసిందే, ఇవన్నీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. సిఎస్సి వాళ్ళకైతే బాగా తెలిసింది, బాగా తెలిసి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా బాగానే తెలిసి ఉంటుంది, డిగ్రీ ఎంసీఏ వాళ్ళకి కూడా ఇది బాగానే తెలిసి ఉంటుంది. ఈ డేటా స్ట్రక్చర్స్లో స్టాక్స్, క్యూస్, ఆర్ఎస్, డేటా స్ట్రక్చర్ అనేది. అలాగే ట్రీస్ ఇవ్వడం జరిగింది, గ్రాఫ్స్, సర్చింగ్ అండ్ సార్టింగ్ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ మీరు నీట్గా చూసుకోండి, ఒక్కో టాపిక్ని తీసుకొని చదివేయండి, ఒక్కో టాపిక్ని చూసుకొని. బ్రీఫ్గా అవసరం లేదు, డెప్త్గా అవసరం లేదు, పైన పైన చదివినా సరిపోతుంది. మనకు సిలబస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మరీ డెప్త్గా అడిగే అవకాశం లేదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి. మరీ డెప్త్గా మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్ రాయండి, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ రాయండి, ఈ ప్రోగ్రామ్కి ఏమొస్తుంది అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి ఇట్లాంటివన్నీ అడగరు. జస్ట్ బేసిక్స్ మాత్రమే పైన పైన కొంచెం బ్రీఫ్గా చదువుకోండి సరిపోతుంది. ఇక్కడ చూడండి మెయిన్గా మనకు ఈ అండర్లైన్ చేసి ఉంటారు కదా, ఈ కొంచెం బ్రాడ్గా ఉంటాయి కదా, ఇట్లాంటివి మెయిన్గా చూసుకోండి. ఇక్కడ చూడండి డేటా స్ట్రక్చర్స్ అన్నారు, స్టాక్స్ అన్నారు, క్యూస్ అన్నారు, లింక్ లిస్ట్ అన్నారు, ట్రీస్, గ్రాఫిక్స్, సర్చింగ్ అండ్ సార్టింగ్ ఇలాంటివి చూడండి మెయిన్గా. అసలు సర్చింగ్ అండ్ సార్టింగ్ ఏంది, క్యూ ఏంది, స్టాక్ అంటే ఏంది, ఇట్లాంటివి ఫస్ట్గా ఈజీగా గుర్తుపెట్టేదానికి ట్రై చేయండి. క్యూ అంటే మనకు అందరికీ తెలిసిందే, మనం ఇప్పుడు బస్సు ఎక్కుతున్నాము అక్కడ క్యూ ఉంటుంది అంటే ఫస్ట్ ఉండే వాళ్ళే బస్సులో ఫస్ట్ ఎక్కుతారు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని, క్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని, స్టాక్ అంటే ఏమంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని చెప్పి ఇలా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. అట్లాంటివి గుర్తుపెట్టుకునేయండి. నేను కూడా డైలీ ఒక్కో టాపిక్ మీద నాకు తెలిసినవి, నేను బీటెక్ చేశాను, నాకు తెలిసిన టాపిక్స్ నేనైతే లెక్చరర్ని కాదు, నేను కూడా ఆల్రెడీ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను, నేను లెక్చరర్ని అయితే కాదు. నాకు తెలిసిన టాపిక్స్ నేను ఎలక్ట్రానిక్స్ మీద బీటెక్ అయితే చేయడం జరిగింది. నాకు తెలిసిన టాపిక్స్ అన్ని మీకు వివరించేదానికి ట్రై చేస్తాను, నాకు తెలిసినంతా మీకు షేర్ చేసుకుంటాను, నాకు ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే డేటాబేస్ మేనేజ్మెంట్. డేటాబేస్ మేనేజ్మెంట్లో ఏమి ఇచ్చారంటే డిబిఎంఎస్, సిఎస్సి వాళ్ళకి డిబిఎంఎస్ మీద కొంచెం పట్టు ఉంటుంది, చాలామంది ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు, కొంచెం కష్టంగా ఉంటుంది అంటుంటారు. మీరు ఇంట్రడక్షన్ ఆఫ్ డిబిఎంఎస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రడక్షన్ చూసుకోండి. దాంతోపాటు డేటా డిజైన్స్, డేటాబేస్ డిజైన్స్ చూసుకోండి. డిపెండెన్సీ వర్కింగ్ విత్ టేబుల్స్ ఇలాంటివి చూసుకోండి మెయిన్గా, వర్కింగ్ విత్ టేబుల్స్ ఇలాంటివి మెయిన్గా చూసుకోండి. డెఫినేషన్స్ అడగడం జరిగింది చూడండి, డెఫినేషన్ లాంగ్వేజెస్ డిడిఎల్ ఇట్లాంటివి, ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయో మెయిన్గా అది మాత్రమే తీసుకొని చదవండి ఫ్రెండ్స్, వేరే చెత్త అంతా చదవద్దండి. నెక్స్ట్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్, ప్రతి ఒక్కరికి తెలిసిందే ఓఎస్ ఇంట్రడక్షన్ చదవండి. ఓఎస్ ఇంట్రడక్షన్ తర్వాత టైప్స్ ఆఫ్ ఓఎస్, దీని గురించి నాకు కొంచెం పట్టుంది ఓఎస్ గురించి, అలాగే నెట్వర్కింగ్ గురించి,
కంప్యూటర్ నెట్వర్క్స్ కూడా ఉంది ఆల్రెడీ, దాని గురించి నేనైతే ట్రై చేస్తాను చెప్పడానికి మీకైతే. ఇంకా ఓఎస్ గురించి చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రతి ఒక్క ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏ ల్యాప్టాప్ అయితే నడవదు. ఆ మోడల్స్ చూసుకుంటే ప్రీవియస్ నుండి ఇప్పుడు దాకా ఏ మోడల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ మోడల్ ఏది, ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ మోడల్ ఏది, ఇప్పుడు ఇప్పుడు యూజ్ చేస్తున్న మోడల్ ఏంది, ఇట్లాంటివన్నీ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్ మోడల్ ఏంది, ఎండింగ్ మోడల్ ఏంది, ఎక్కువగా ఏది ఫుల్గా ఫేమస్ అయింది ఏది, ఇట్లాంటివి అడిగే మెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే విండోస్ 7, విండోస్ 10, విండోస్ 8 ఇట్లాంటి దాంట్లో కొన్ని బేసిక్స్ అడిగే అవకాశం కూడా ఉంది. ఏది యూజర్ ఫ్రెండ్లీ ఇట్లాంటివి అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం బేసిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది, దాని గురించి అడగడం జరిగింది. ఓఎస్ గురించి పూర్తిగా కొంచెం అవగాహన చేసుకోండి సరిపోతుంది. ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ర్యామ్ రామ్ అంటే ఏమి, దానికి మన కేబీలో ఎంబీలో ఇట్లాంటి బిట్స్ అడిగే అవకాశం ఉంది. 1024 KB ఈక్వల్ టు డాష్ ఎంబీ అని ఇవ్వచ్చు, లేకపోతే 1024 MB ఈక్వల్ టు డాష్ జీబీ అని చెప్పి ఇవ్వచ్చు. ఇలాంటి బిట్స్ అయితే అడిగే అవకాశం ఉంది మెమరీ మేనేజ్మెంట్లో. ఎందుకు ఇట్లాంటి బిట్స్ అడిగే అవకాశం ఉంది అంటే, నేను ప్రీవియస్లీ ఆల్రెడీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ ఎస్ఐ ఎగ్జామ్స్ చూడడం జరిగింది, ఆ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. దాంట్లో ఇట్లాంటి బిట్స్ బేసిక్ బిట్సే ఉన్నాయి, దాంట్లో కూడా ఇదే సిలబస్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కావాలంటే ఆ పేపర్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, దాంట్లో ఇదే టాపిక్స్ అయితే కవర్ అయి ఉన్నాయి. ఇట్లాంటివి అడగడం జరిగింది, బేసిక్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ ఆర్గనైజేషన్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, యూటిలిటీ సాఫ్ట్వేర్స్ ఏంది, మెయిన్ మెమరీ ఆఫ్ ఇట్స్ టైప్స్, ఇట్లాంటివి అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మోడ్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ డేటా ట్రాన్స్ఫర్ అడగడం జరిగింది. అలాగే కంప్యూటర్ అర్థమెటిక్, కంప్యూటర్ అర్థమెటిక్ కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ అడుగుతారు. సో ఈ మెయిన్గా మనకు చూసుకుంటే కంప్యూటర్ సబ్జెక్ట్ గురించి ఎక్కువ మార్క్స్ అడిగే అవకాశం ఉంది. కంప్యూటర్ సబ్జెక్ట్ గురించి 50 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈజీ మోడల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి, గూగుల్లో సెర్చ్ చేసి చదవండి. ఏర్పడితే మీరు ఇప్పుడు పోయి కొనుక్కున్నారంటే బుక్లో ఏదైనా బుక్ బయట కొనుక్కున్నారంటే వచ్చేదానికి ఇంకా 10 డేస్ దాకా పట్టే అవకాశం ఉంది. మీరు కొనుక్కున్నా కూడా ఈ టాపిక్స్ అన్ని కవర్ ఏంటాయా అంటే లేదు, వాళ్ళు అడిగి ఇచ్చేది కూడా ఏది ఇస్తారో మనకైతే తెలియదు. కాబట్టి మీరు సపరేట్గా ఇవి డౌన్లోడ్ చేసుకోండి గూగుల్లో, నేను కూడా ప్రొవైడ్ చేసేదానికి ట్రై చేస్తాను. నేను కూడా ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాను, కొన్ని కాపీ రేటెడ్ మెటీరియల్స్ ఉన్నాయి, మనకు అవి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే నంబర్ సిస్టమ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించి నంబర్ సిస్టమ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మెయిన్గా సి లాంగ్వేజ్ అడగడం జరిగింది, సి ఫండమెంటల్స్ అడగడం జరిగింది, ఓప్స్ కాన్సెప్ట్ అడగడం జరిగింది. ఇవి చూసుకోండి, ఓప్స్ కాన్సెప్ట్ అంటే ఏంది, దాంట్లో క్లాస్ ఏంది, సబ్జెక్ట్ ఏంది, సారీ ఆబ్జెక్ట్ ఏంది, డేటా ఇంక్లూజన్ ఏంది, ఇవన్నీ మెయిన్గా చూసుకోండి ఒకసారి. ఈజీగా పైన చూసుకున్నా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్, డెప్త్గా పోవద్దండి. అసలు ఏంది ఓప్స్ కాన్సెప్ట్ అంటే ఏంది, అలాగే సి లాంగ్వేజ్ అంటే ఏంది, దాంట్లో ఉండి అడగడం జరిగింది. చూడండి ఇక్కడ టోకెన్స్, వేరియబుల్స్ ఇట్లాంటివి, వేరియబుల్ అంటే ఏంది, సి లాంగ్వేజ్లో వేరియబుల్ అంటే ఏంది, ఇట్లాంటివి చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ నెట్వర్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్లో ఓఎస్ఐ, ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ టీసీపీ ఐపీ ఉంది. అది ఒకసారి మీరు జస్ట్ గూగుల్లో పోయి టీసీపీ ఐపీ మోడల్ అని చెప్పి కొట్టండి, దాంట్లో ఒక చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ చార్ట్ని బాగా అర్థం చేసుకుని దాని కింద కొంచెం మ్యాటర్ కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ మొత్తాన్ని మీరు చదివేయచ్చు. అలా నేను దీని మీద అయితే కన్ఫామ్గా ఒక వీడియో అయితే చేస్తాను, ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను వీడియో చేస్తానే మీకు బెల్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇది నాకైతే దీని మీద అవగాహన ఉంది. టీసీపీ ఐపీ మోడల్ అయితే నేనైతే చెప్తాను మీకు, దీని మీద ఒక 5 బిట్స్ దగ్గర వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కంప్యూటర్ నెట్వర్క్స్ చాలా టాపిక్స్ ఇవ్వడం జరిగింది, మనం చూసుకోవచ్చు. అలాగే హెచ్టిటిపి ఏంది, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంది, ఇవన్నీ చూడండి, ఈజీ బిట్సే ఉన్నాయి చూడండి. ప్రోటోకాల్స్ దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, నెట్వర్క్ లేయర్స్, ఫంక్షన్స్, మల్టిపల్ యాక్సెస్ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్, మీడియా, ఫైర్ వాల్స్ గురించి, ఇంట్రోడ్యూసర్స్ గురించి, ఇవన్నీ మీరు జస్ట్ గూగుల్లో చేసినా సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే సర్క్యూట్స్ థియరీ, ఎలక్ట్రానిక్స్ గురించి, అలాగే మన ఎలక్ట్రికల్స్ గురించి చూసుకుంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ గురించి ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారు అంటే రెసిస్టర్కి ఏం యూనిట్స్ వస్తాయి, కెపాసిటర్కి ఏం యూనిట్స్ వస్తాయి, ఇట్లాంటివి మెయిన్గా చూసుకోండి. ఇండక్టెన్స్కి ఏం యూనిట్స్ వస్తాయి, దాని ఫార్ములా ఏంది, దానికి వచ్చే ఫార్ములా ఏంది, దానికి వచ్చే సింబల్ ఏంది, ఇట్లాంటివన్నీ మెయిన్ చూసుకోండి. అలాగే దీంట్లో అయితే అదే అడిగే అవకాశం ఉంది, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్లో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. వ్యారెక్టర్ డయోడ్ ఏంది, జీనర్ డయోడ్ అంటే ఏంది, జీనర్ డయోడ్ సింబల్ అడగచ్చు, ఈ పైన సింబల్ ఇచ్చేసి ఇది దేనికి సంబంధించిన డయోడ్ అని చెప్పి కింద ఆప్షన్లు ఇచ్చేయచ్చు, 4 ఆప్షన్స్. మీరు ఆ సింబల్ని చూసి ఇది జీనర్ డయోడా లేకపోతే ఏ డయోడు అని చెప్పి అడగచ్చు, ఇలాంటివి మెయిన్ అడగచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్సిస్టర్ ఇవ్వడం జరిగింది, ట్రాన్సిస్టర్స్లో కూడా టాపిక్స్ ఇవ్వడం జరిగింది.
ఇవి. నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మనం చూసుకుంటే టాపిక్ వైజ్ 10 అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు ఒక్కో టాపిక్ నుండి 10 బిట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మనం మొత్తంగా ఎన్ని 11 12 అడగడం జరిగింది. మనకు దాదాపుగా ఒక్కో దాని గురించి 10 10 మార్కులు రావచ్చు. ఎందుకంటే ఈ పార్ట్ బిలో 100 మార్కులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కో టాపిక్ నుండి 8 నుండి 10 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు టాపిక్ వైజ్ చదువుకోండి. టాపిక్ వైజ్ చదువుకుంటే మీకు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మీరు సేవ్ చేసినట్టు ఉంటుంది. టాపిక్స్ అన్ని కవర్ చేసిన ఉంటుంది. రేపు ఎగ్జామ్లో దానికి రిలేటెడ్ ఏదైనా వచ్చినా కూడా మీరు ఈజీగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి టాపిక్ వైజ్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఏం అడుగుతారంటే ఎఫ్ఎం ఏఎం పిఎం ఎఫ్ఎం ఇలాంటివి అడుగుతున్నారు. సారీ 1 మినిట్. ఎఫ్ఎం పిఎం ఇట్లాంటివి అడుగుతున్నారు చూడండి. మాడ్యులేషన్స్, ట్రాన్సిస్టర్స్, రిసీవర్స్ ఇట్లాంటివి అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే యాంటెనాస్ ఉంది. యాంటెనాస్లో టాపిక్స్ ఇవ్వడం జరిగింది. రేడియేషన్ రెసిస్టెన్స్, బీమ్ విడ్త్, పోలరైజేషన్ ఇలాంటివి అడగడం జరిగింది. ఈ టాపిక్స్ చూసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఏ బుక్ పడితే ఆ బుక్, ఏది బుక్ కావాలా చూడొద్దండి. ఆన్లైన్లో వెళ్ళి బుక్ చూడొద్దండి. మీరు ఎక్కడ మీకు ఈ సిలబస్ మొత్తాన్ని కవర్ చేసే ఒకే బుక్ అయితే దొరకదు. ఇదైతే కన్ఫర్మ్ చేస్తున్నాను, మీకు మొత్తాన్ని సిలబస్ కవర్ చేసే బుక్ అయితే కొనదు. మీరు బేసిక్స్ ఏదేది ఉంటాయి ఈ సిలబస్ చూసి బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే బుక్స్ని కొనుక్కోండి. అన్నీ కలిపి ఒక బుక్ అంటే అది మీకు జరిగే పని కాదు. నెక్స్ట్ చూసుకుంటే డీసీ మిషన్స్ అండ్ ఏసీ మిషన్స్ చూస్తే డీసీ మిషన్స్ గురించి ఇవ్వడం జరిగింది, ఏసీ మిషన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సిస్టమ్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ వాళ్ళ సబ్జెక్ట్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒక్కో బ్రాంచ్ వైజ్ చూసుకుంటే 3 3 టాపిక్లు. కంప్యూటర్ సైన్స్ గురించి చూసుకుంటే 5 టాపిక్లు ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ చూసుకుంటే 3 3 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ మనకు ఇక్కడ కవర్ చేసినట్టే ఉంది. ప్రతి ఒక్క బ్రాంచ్కి ఇక్కడ మనకు కవర్ చేయడం జరిగింది. ఇక్కడ పవర్ సిస్టమ్స్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది ఎలక్ట్రికల్ సంబంధించి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఇక్కడ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉంది కాబట్టి వాళ్ళ టాపిక్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. క్లాసిఫికేషన్స్, అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ బెనిఫిట్ ఎవరికి ఉంది అనుకుంటే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి కొంచెం తక్కువ బెనిఫిట్ అనుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ లైన్ మెన్ జాబ్స్ ఉన్నాయి. దానికి మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే సిలబస్ అక్కడ ఎలిజిబుల్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఎలిజిబుల్ ఉండదు. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, ఈ వీక్లో రావచ్చు ఆ నోటిఫికేషన్ అయితే. మనము ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసేద్దాము. నేను టాపిక్స్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పేదానికి మీకు అయితే ట్రై చేస్తాను. ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను, బుక్స్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏమీ టెన్షన్ పడకండి. మీరు గూగుల్లో చూసి చదువుకున్నా సరిపోతుంది. మీకు గూగుల్లో వెతికినా కూడా ఈ బుక్స్ అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసి చదువుకోండి. ఇదంతా ఈజీగానే ఉంటుంది. ఇది డిజిటల్ అసిస్టెంట్ గురించి సిలబస్ వైజ్ వివరణ అయితే. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే లేకపోతే ఏదైనా అప్డేట్ కావాలంటే నా కింద కామెంట్ అయితే చేసేయండి. నేనైతే దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ నేను కూడా దీని గురించి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేనైతే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెలుసుకొని మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలానే ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.